తెలుగు ఇంగ్లీష్ మీడియంలు రెండూ స్టూడెంట్కి అందుబాటులో ఉంచండని చంద్రబాబు చెప్పడం నేరం అన్నట్టుగా జగన్ మాట్లాడుతున్నారని టీడీపీ తీవ్ర ఆరోపణ చేస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అబద్ధాలు చెప్తే జనం నమ్మారు, మరి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎందుకు అబద్ధం చెప్తున్నారు అంటూ జగన్ని టీడీపీ నేరుగా ప్రశ్నిస్తోంది. తెలుగు నేలపైన ఏ ఊర్లో కూడా పొరపాటున కూడా తెలుగు మీడియం స్కూలే ఉండకూడదని జగన్ కంకణం కట్టుకున్నారా అని ప్రశ్నిస్తోంది. అంతేకాదు, తన యొక్క ఫేవరెట్ పత్రికలో సన్నబియ్యం గురించి తప్పుడు వార్తలు రాశారని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారు. దీంతోపాటు తాను ఇంగ్లీష్ మీడియం పెట్టినప్పుడు దానికి వ్యతిరేకంగా కొంతమంది వార్తలు రాశారు కదా అని చంద్రబాబు ప్రశ్నిస్తే దానికి జగన్ ఆ యొక్క పత్రికతో నాకు సంబంధం లేదని వాదించారు. ఇంగ్లీష్ మీడియం పైన జగన్ ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా, అధికార పక్షంలో ఉంటే మరొకలాగా మాట్లాడడంతో వైకాపా నేరుగానే ఇరుకున పడింది. దీంతో జగన్మోహన్ రెడ్డి కొత్త వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. తెలుగు భాష అనేది కేవలం కొంతమందికి మాత్రమే పరిమితమైందన్నట్టుగా ఒక కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టారని టీడీపీ ఆరోపిస్తోంది. భాషకు కూడా వ్యవహారాలని గ్రూపుల్ని కడతారా అంటూ ప్రశ్నిస్తోంది. జనం తాము చెప్పినటువంటి అబద్ధాలని నమ్మారు కాబట్టి భాషని, సంస్కృతిని, పండగలను కూడా ఒకే కోణం నుంచి చూస్తారా అని ప్రశ్నిస్తున్నారు. వెంకయ్య నాయుడు ఈనాడు దినపత్రిక తెలుగు నేల మీద తెలుగు భాష 4 కాలాల పాటు పచ్చగా వర్ధిల్లాలని కోరుకున్నారు. వెంకయ్యతో పాటు రామోజీరావు కూడా దీని మీద బాగానే పోరాటం చేశారు. తెలుగు విషయంలో ఎప్పుడూ ముందు నిలబడాలని కోరుకున్నారు. నిజానికి వెంకయ్య నాయుడు ఇప్పుడే కాదు, 1970లో రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తెలుగు భాష అభివృద్ధి కోసం శక్తి మీద కృషి చేస్తూనే ఉన్నారు. అలాగని వెంకయ్య నాయుడు ఇంగ్లీష్ నేర్చుకోలేదా అంటే లేచుకునే ఉన్నారు. ఒక ఇంగ్లీష్ ఏమిటి, తెలుగు హిందీ భాషల్లో ఆయన అనర్గళంగా మాడతారు. ఎన్ని భాషలైనా నేర్చుకోండి, తెలుగును మాత్రం మర్చిపోవద్దని వెంకయ్య చెప్పడం నేరం అన్నట్టుగా వైకాపా చెప్పడం మీదే టీడీపీ ప్రశ్నలు ఎక్కువయి. రామోజీరావు ఈనాడు పేపర్ ద్వారా జనం మాట్లాడుకునే భాషను పత్రికల్లో తీసుకొచ్చారు. తెలుగు భాష పరిరక్షణ కోసం ఆయన చాలా శ్రమిస్తున్నారు. తెలుగు వెలుగు, బాలభారతం, విపుల, చతుర లాంటి పుస్తకాలు కూడా అతి తక్కువ ధరతో ప్రజలకు అందిస్తున్నారు. మన భాష పట్ల, మన నేల పట్ల, సంస్కృతి పట్ల గౌరవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన తన సంపాదనలోనే కొంత భాగాన్ని భాష కేటాయిస్తున్నారు. అలాంటి వారి మీద జగన్మోహన్ రెడ్డి తేడాగా మాట్లాడడం కరెక్ట్ కాదని టీడీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. తెలుగు మీడియాను కనుక పూర్తిగా తీసేస్తే దీన్ని నేరుగా కేంద్రం దగ్గరే తేల్చుకోవడానికి రామోజీరావు వెంకయ్య నాయుడు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. తెలుగు ఇంగ్లీషు రెండు ఆప్షన్స్గా ఉండి పిల్లలు, పేరెంట్స్ ఏది ఎంచుకుంటే దాని ప్రకారమే ముందుకెళ్లాలని వారు కోరుకుంటున్నారట. వారు అనుకున్నది జరగాలని కోరుకుంటే మీరు కూడా రెండు మీడియంస్ ఉండాలని అనుకుంటే తెలుగులో చదువుకునే పిల్లలకి, ఇంగ్లీష్లో చదువుకునే పిల్లలకి ముందుగా ఏపీ పిల్లలు చక్కగా చదువుకుని అభివృద్ధి చెందాలని కోరుకుంటే వారికి ఒకే ఒక లైక్ ఇవ్వండి. చంద్రబాబు గారికి లేదా మీరు ఇష్టపడే ఏ నాయకుడికైనా మీరు ఇచ్చే ఒకే ఒక షేర్ బోల్డ్ ఎంత బలం ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. కింద ఉన్న షేర్ బటన్ ని క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి. యూట్యూబ్ లో ఎంత మంది టీడీపీ లేదా వైసీపీ సపోర్టర్లు ఉన్నారో ఈ షేర్ల దెబ్బతో అర్థమైపోతుంది.